హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణం తర్వాత అక్బర్ రోడ్డు పేరు మార్చాలని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ యూనిట్ మీడియా హెడ్ నవీన్ కుమార్ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను కోరారు సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆయన భార్య మధులికా రావత్ మరో పదకొండు మంది ఇటీవల తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఢిల్లీలోని లుటియన్స్లోని అక్బర్ రోడ్డుకు జనరల్ బిపిన్ రావత్ రోడ్డుగా పేరు మార్చాలని గత వారం ఎన్డీఎంసి చైర్మన్కు రాసిన లేఖలో కుమార్ కోరారు హిందీలో ఎన్డీఎంసీ చైర్మన్కు రాసిన లేఖలో కుమార్ దేశం యొక్క మొట్టమొదటి సిడిఎస్ బిపిన్ రావత్కు శాశ్వత జ్ఞాపకాన్ని జోడించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అక్బర్ రహదారికి జనరల్ బిపిన్ రావత్ పేరు మార్చడం ద్వారా కౌన్సిల్ అతనికి నిజమైన నివాళులర్పిస్తుంది ఎన్డీఎంసి వైస్ చైర్మన్ సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ పౌర సంస్థ తన అధికార పరిధిలోకి వచ్చే రహదారిని జనరల్ బిపిన్ రావత్ పేరు మార్చడానికి చాలా ఆసక్తిగా ఉంది అని అన్నారు ఎన్డిఎంసి కింద ఒక రహదారికి పేరు పెట్టడం ఒక విధానాన్ని అనుసరిస్తుంది దాని గురించి ఎలా వెళ్ళాలి మరియు జనరల్ రావత్ పేరును ఏ రహదారికి పెట్టాలో మేము చర్చిస్తాము అని ఉపాధ్యాయ్ చెప్పారు దేశంలోని తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ స్మారకార్థం రోడ్డు పేరు మార్చాలని ఎన్డీఎంకి గతంలో అనేక అభ్యర్థనలు వచ్చాయని ఆయన తెలిపారు అక్బర్ రహదారి ఇండియా గేట్ నుండి ఉద్భవించింది మరియు తీన్ మూర్తి రౌండ్ అబౌట్ వరకు నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వంటి అనేక ల్యాండ్ మార్కులు విస్తరించి ఉన్నాయి అక్బర్ రోడ్డు పేరు మార్చేందుకు గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి ఏడాది అక్టోబర్లో అక్బర్ రోడ్ సైన్ బోర్డ్ పై సామ్రాట్ హేము విక్రమాదిత్య అని రాసి ఒక దుస్తులకు చెందిన సభ్యులు ధ్వంసం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి